ఇక ఆంధ్ర విషయాలకు వస్తే మనకి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారం పోయిందండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి పాలన కూడా పరిగెట్టిస్తున్నారు అంటున్నారు. అలాగే మనకు ఒక అంటే ఒక సోదరులు ఎలా విడిపోతారో అలా విడిపోయాం, అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. అయితే మీకు ఇది నాలెడ్జ్ ఉంటుంది, మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీకు ఇది నాలెడ్జ్ ఉంటుంది. అక్కడ పవన్ ఇప్పుడు ఉన్న మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి చెప్పండి ముందు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఆంధ్ర పాలిటిక్స్ మీద అధ్యయనం చేసేయడానికి నాకు సమయం దొరకట్లేదు, నాకు ఉన్న ఈ తెలంగాణ ఇష్యూస్ తోటి నాతో సరిపోతుంది. కొద్దిగా తెలిసిన విషయాలు, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా నేను 2-3 సార్లు కలిశాను కాబట్టి హీఈస్ ఏ ఫిలాసఫర్. ఆయనకి ప్రజల పట్ల ప్రేమ ఉంది, ప్రజల జీవితాలను బాగు చేయాలనే అందరికన్నా ఎక్కువ తపన ఉంది, బాధ ఉంది, ఆర్తి ఉంది. కాబట్టి ఒక నాయకుడికి ఉండాల్సింది ఏంది, ప్రజల పట్ల ఎంపతి అండ్ సింపతి ఉండాలి. అది అది ఉన్నప్పుడు ఇప్పుడు చేయాలనే ఉద్దేశం, మంచి చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఏదో విధంగా మనసుంటే మార్గం ఉంటది కాబట్టి. కాకపోతే ఆంధ్రాకి ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఉన్నంత ట్యాక్స్ కలెక్షన్ లేదు, హైదరాబాద్ నగరం ఉండడం వల్ల తెలంగాణకు అడ్వాంటేజ్ అయింది, ధనిక రాష్ట్రం. ఇక్కడ వీళ్ళు అవగాహన లోపం వల్ల, వీళ్ళ అహంకారం వల్ల లక్షల కోట్లు అప్పు చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం కావచ్చు, ఆయన బేసికల్ గా ఎకనామిస్ట్, ఆయన విజనరీ లీడర్ కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మెయిన్ అగ్రికల్చర్ ఎకానమీ తప్ప వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు వాళ్ళకి. ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, సర్వీస్ సెక్టర్ పెరగాలి, టూరిజం పెరగాలి. కోస్తా ప్రాంతం, విపరీతమైన కోస్తా ప్రాంతం ఉన్నది, విస్తారమైన కోస్తా ప్రాంతం ఉంది. ఆక్వాకల్చర్ పెరగాలి, ఎకో టూరిజం పెరగాలి. టూరిజం ని ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్తే అక్కడ ఇన్కమ్ సోర్స్ వచ్చేది ఉంది. ఈ కులాల కొట్లాటలు, ఈ పంచాయతీలు అన్ని పోయి ఆంధ్రాలో ప్రజలు ఎందుకు మన జగన్ కి బుద్ధి చెప్పారు, ఈయన ఎంతసేపు సంక్షేమం అని ప్రజల్ని పిచ్చగాలు చేస్తున్నాడు, అభివృద్ధి అనేది శూన్యం అయిపోయిందని చెప్పే యూత్ మొత్తం కానీ చదువుకున్న వాళ్ళంతా కూడా బుద్ధి చెప్పారు. నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవము విజనరీ, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మా, ఆయనకి ప్రజల పట్ల ఉన్న అంకిత భావము ఖచ్చితంగా ఒక గాడిలో పెట్టాలి. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు ఇవ్వాలి. ఎందుకంటే ఇలా హైదరాబాద్ తెలంగాణ విడిపోయినప్పుడు సర్ప్లస్ స్టేట్ తో తెలంగాణ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ కి ఆదాయ వనరులు లేవు, బూమ్ బూమ్ బీర్లు, జాబ్ జాబ్ బీర్లు రావు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం దేశానికి అన్నపూర్ణ లాంటిది. అక్కడ అగ్రో ఇండస్ట్రీస్ పెరగాలి, ఫుడ్ ఇండస్ట్రీస్ పెరగాలి, అక్కడ ఉన్న ఆక్వాకల్చర్ కి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఈ 10 ఏళ్ల కాలంలో ఏదైతే వెనకబడ్డది అనుకుంటున్నదో, ఆంధ్ర డెవలప్ అయితే మనకు కూడా మంచిదే కదా, 2 తెలుగు రాష్ట్రాలు గర్వంగా. ఇప్పుడు ఎక్కడికి పోయినా మన తెలుగు జాతి మనది మనది అనుకుంటాం. సరే, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆవేశంలో కొంత మాట్లాడుకుంటాం, అది కానీ ప్రజల మధ్య ఏం భేదాభిప్రాయాలు లేదు. ఇప్పుడు ఏ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ లో పట్టుకోలే, విజయవాడ పట్టుకోలేదు. మనం తిరుపతి పోతున్నాం, వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, మంచిగా కొన్ని 100 సంవత్సరాల నుంచి కలిసే ఉంటున్నాం. ఈ రాజకీయ నాయకులు ఇచ్చిన నెరేటివ్ ఒకటి, అప్పుడు తెలంగాణకి అన్యాయం జరిగిన మాట వాస్తవమే. తెలంగాణ సపరేట్ అయిపోయినాక ఇద్దరు అన్నదమ్ములు పెడిపోయారు, ఎవరి కాపురం వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కున్న భౌగోళిక వనరులు, ఆంధ్రప్రదేశ్ కున్న సహజ వనరులని మోడర్న్ మార్కెట్ తోటి లింక్ చేసి అక్కడ కూడా కుటీర పరిశ్రమలు తీసుకురావాలి. అక్కడ మామిడి పంట విపరీతంగా పండుతుంది, ఆక్వాకల్చర్ విపరీతంగా పండుతుంది, కొబ్బరి పండుతుంది. దీన్ని ఎక్స్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ కి తీసుకెళ్ళాలి. ప్రతి ఊర్లో కూడా కుటీర పరిశ్రమల లాగా ఫుడ్ ఇండస్ట్రీస్ రావాలి. ఇప్పుడు అడిషనల్ వాల్యూ క్రియేట్ చేయాలి, అక్కడ విపరీతమైన పాడి పంట ఉంటుంది, డైరీ కంపెనీస్ రావాలి. ఇప్పుడు టమాటాలు కేజీ 2 రూపాయలకు కొంటాం, కేజీ 50 రూపాయలకు కొన్న సందర్భాలు ఉంటాయి. ఆ పంట పండినప్పుడు దాన్ని అడిషనల్ వాల్యూ ఎట్లా క్రియేట్ చేయాలి? టమాటాలు ఎండబెట్టి టమాటా పౌడర్ చేస్తున్నారు, టమాటాల్ని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకున్న మెకానిజం ఉంది, స్టోరేజ్, అన్ని రకాల పంటల్ని కూడా అడిషనల్ వాల్యూ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మహారాష్ట్రలో డైనమిక్స్ డైరీ అని ఉంది, వాళ్ళు అమూల్ కన్నా పెద్ద కంపెనీ. అది భారతదేశంలో తయారయ్యే చాక్లెట్లలో 80% అక్కడే తయారైతాయి, బ్రాండింగ్ వేరువారు చేసుకుంటారు. శరద్ పవార్ గారు కోఆపరేటివ్ సిస్టమ్ ని బాగా డెవలప్ చేశారు. అందుకని నేనేమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ కున్న సహజ వనరులు, ఆంధ్రప్రదేశ్ కున్న మానవ వనరులు, ఆంధ్రప్రదేశ్ కున్న పొలిటికల్ విజనరీ లీడర్షిప్, ఈ మూడింటికి కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ప్రత్యేకం కల్పిస్తే దేశానికి మంచిది. మంచిదండి. సముద్ర తీర ప్రాంతం అనేది ఒక సహజ సిద్ధమైన వనరు. మీరు విని ఉంటారు అమరావతి గురించి అంట, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అట్లా ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు డెవలప్ చేస్తున్న 15,000 కోట్లు కొద్దిగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది అంటే వరల్డ్ బ్యాంక్స్ కూడా హెల్ప్ చేస్తున్నాయి మాట్లాడు. అమరావతి గురించి విన్నారా లేదా? ఇప్పుడు ఒక రాష్ట్రానికి రాజధాని అయితే అవసరం లేదు సార్. అవసరం ఇప్పుడు విజయవాడ నగరంలో పెరిగిన అవసరాలకు తగ్గట్టు ల్యాండ్ లేదు, ఒకవైపు కొండ ఒకవైపు నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ తోటి మన సింగపూర్ మలేషియా లాగా ఒక రాజధాని ఉండాలని చెప్పి చేశారు. ఏదైనా నాకైతే అప్పుడు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ నేను చంద్రబాబు నాయుడు గారు
తో జర్నలిస్ట్ ఉన్నప్పుడు కలిసిన సందర్భం ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన సందర్భం ఉంది. కానీ వీళ్ళిద్దరు కూడా ప్రజల జీవితాలు మెరుగుపరిచి ఆర్థిక అభివృద్ధికి తీసుకురావడానికి అల్టిమేట్ గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి. ఆల్రెడీ అగ్రికల్చర్ సెక్టర్ బానే ఉంది, కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ సెక్టర్ కావాలి, ఐటీ సెక్టర్ డెవలప్ కావాలి, సర్వీస్ సెక్టర్ డెవలప్ కావాలి, టూరిజం సెక్టర్ డెవలప్ కావాలి, హెల్త్ ఇండస్ట్రీ డెవలప్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి మంచి భవిష్యత్తు ఉందని. మిమ్మల్ని సీనియర్ జర్నలిస్ట్ ఎందుకంటే మీరు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా జర్నల్ రిపోర్టింగ్ నుంచి స్టార్ట్ చేశారు మీరు, అక్కడ సోషల్ మీడియా అని చెప్పేసి చాలా దారుణంగా అంటే వ్యక్తిగతంగా అంటే ఒక అమ్మాయిలు కానీ భార్యల్ని పిల్లల్ని బూతులు అనమాట అండి. ఇప్పుడు వచ్చి క్షమించి మనం అడుగుతున్నారు, క్షమించేచ్చా క్షమించకూడదు అంటారు. ఇప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే. ఇంకొకటి మన వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు అంటే మీ కోపం నా ముక్కును తాకనంత వరకే. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీకు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళని మాట్లాడితే ఇంకా మా కేసీఆర్ గారు మంచోళ్ళు రంగం చెప్పాలంటే మేము విపరీతంగా తిట్టాం కేసీఆర్. ఏ రోజు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జరిగినట్టు జరిగితే మేము ఎవరో మాట్లాడేటోళ్ళం కాదు. సరే కొంతమంది మీద కేసులు పెట్టారు అది ఇబ్బంది అయింది, కానీ ఇప్పుడు ఆ కల్చరు రాను తెలంగాణకు కూడా వస్తుంది, మాకు భయం అవుతుంది. కులాల మధ్య కుంపట్టి తెలంగాణలో లేదు, వ్యక్తిగత దూషాలు తెలంగాణ లేవు, రాను ఇప్పుడు వస్తుంది కాబట్టి మాకు భయం అవుతుంది. కాబట్టి అది సోషల్ మీడియా ఛానల్స్ కైనా మీడియా వాళ్ళకైనా రాజ్యాంగం 19(1)A ఆర్టికల్ ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ ఎంత ఇచ్చిందంటే ఇంకొకళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛను అరించే వరకే. అది అమ్మని తిట్టడం, అక్కని తిట్టడం, బూతులు తిట్టడం, కర్మ విల్ ఫాలోస్ యూ, మనం ఏది ఇస్తే అది రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. కాబట్టి దయచేసి ఒక మీడియా రంగంలో 20 ఏళ్ళు ఉన్నా కాబట్టి ఫస్ట్ మీడియా అనేది స్టాండర్డ్స్ సెట్ చేయాలి. మనమే విలువలు ప్రమాణాలు దిగజారితే ప్రజలు ఇంకా దిగజారుతారు. ఒకటి రాజకీయ నాయకులు మాట్లాడే భాష, మీడియా ఛానల్స్ వాడే భాష అనేది చాలా ఇంపార్టెంట్. ఒక జర్నలిజం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా, మీడియా అనేది సమాజానికి ఒక దిక్సూచి లాగా పనిచేయాలి. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కూడా బాధ్యత ఉంది. మనం ఎంతసేపు హక్కుల గురించి మాట్లాడతాం కానీ మా బాధ్యతను మర్చిపోతాం. ప్రజల జీవితాలను పెనం మించి పొయ్యిలో పడేయద్దు. ఇప్పుడు సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఎట్లనో ది సో కాల్డ్ మీడియా ఈజ్ నాట్ డేంజరస్ టు సొసైటీ అనే పరిస్థితికి తీసుకురావద్దు. ప్రజలకి పనికొచ్చేది వార్త, ప్రజల జీవితాలకి పనికిరానిది వార్త కాదు. వార్త కాదు ఈ వ్యక్తిగత విషయాలు, ఈ రూమర్స్, వీటికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మన విలువ మనకే పెరుగుతుంది. ఇలా ప్రజలు మీడియా అంటే గౌరవం ఇచ్చుకునే పరిస్థితి నుంచి చీదరించుకునే పరిస్థితికి రావద్దు. కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే ఒక ఫ్యాక్టరీ లాగా, ఒక పరిశ్రమ లాగా, ఫ్యాక్టరీ లాగా, ఒక కంపెనీ లాగా పెట్టి 200 మంది 400 మంది ఎంప్లాయీస్ పెట్టి వీళ్ళ పని ఏంటంటే తిట్టడమే అనమాట అండి. అది వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీరు మనం ఏది ఇస్తే అది మీ మీద కోపంతో నేను ఏదో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు తిట్టిన అనుకోండి, అవన్నీ రిటర్న్ వడ్డీతో సహా నాకు కూడా వస్తాయి కదా. మీ సమయం వచ్చినప్పుడు మీరు కూడా ఇస్తారు కదా. మనం ఏది ఇచ్చినా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అనే విషయం అది కేసీఆర్ ద్వారా తెలుసు. రిటర్న్ గిఫ్ట్ అని ఆయన ఫస్ట్ మాకు ఎవరికైనా, ఇప్పుడు మనమంతా హిందూ మతంలో పుట్టినాము, హిందూ ఫిలాసఫీ నమ్ముతాం, కర్మ అది మనం ఏది చేస్తే అది రిటర్న్ వస్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు ఇంకా ఎక్కువ వస్తుంది. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సోషల్ మీడియా అనేది ఒక వెపన్ లాంటిది, దాన్ని మీరు మిస్యూజ్ చేస్తే రేపు పొద్దున ప్రభుత్వాలు ఇంకా కఠిన చట్టాలు తీసుకొస్తాయి, దాంతో మీకున్న ఫ్రీడమ్ కూడా పోతుంది. స్వేచ్ఛ అనేది చాలా విలువైనది జీవితంలో అన్నిటికన్నా. దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడితే అది మీకు ఎవరు బొందో వాళ్ళు కాకుండా అవుతుంది. అంటే మీరు 20 ఇయర్స్ నుంచి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జర్నలిజం అన్నారు కాబట్టి ఒక వాచ్మ్యాన్ లేకపోతే ఒక గుంపు ఒక 4 కుర్రోళ్ళు ఖాళీగా ఉండి ఆ ఇంటి పక్కన ఒక గుడిసెలో ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి ఖాళీగా తల్లిదండ్రులు లేకపోతే చూసి అత్యాచారం చేశారుకోండి, అది ప్రభుత్వం వైఫల్యం అవుతుంది అంటారా? ఇప్పుడు అది ప్రభుత్వం అంటే ఓ చంద్రబాబు నాయుడు లేకపోతే ఒక కేసీఆర్ ఒక రేవంత్ రెడ్డి కొంతమంది పోలీసులు కాదు. ప్రభుత్వం అంటే ప్రజలే కదా, ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న కొంతమంది సేవకులు. ఇంకా ప్రతిదానికి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం సార్, ఇక్కడ పిచ్చోడు వచ్చి మన తలకాయ బల కొట్టిన అనుకోండి సపోజ్ ఒక మెంటల్ గా, దానికి రాజశేఖర రెడ్డి ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, కేసీఆర్ ఏం చేస్తాడు, జగన్ ఏం చేస్తాడు, కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అది సమాజం యొక్క అవగాహనను బట్టి, సమాజం స్థితిగతులను బట్టి. అందుకనే ప్రభుత్వాలు ఏం చేయాలంటే విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడింటి మీద ప్రయారిటీ పెడితే ఇప్పుడు కొంత వాడికి చదువుకుంటే విచక్షణ పెరుగుతుంది, మంచి ఏంది చెడు ఏంది అని తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్, హెల్త్. ఆ రెండు ఇస్తే ప్రజలు తమ జీవనోపాధి కోసం మార్కెట్ లో పోటీ ప్రపంచంలో వస్తున్న దాన్ని కూడా పెడతాం. ప్రజలకు కావాల్సిన మినిమం స్కిల్స్ మనం పెంచే విధంగా ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. అందరికీ అందరు ఉద్యోగాలు ఇవ్వలేరు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఉద్యోగాలను సృష్టించే ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేయాలని కోరుతున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలకి ఆ కెపాసిటీ ఉంది, అది ఆ సహజ వనరులు ఉన్నాయి, మార్కెట్ లో డిమాండ్ ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం
మన లిమిట్ మనం తెలుసుకొని ఉంటప్పుడు మనకి మంచిది, సమాజానికి కానీ. చాలా మంచి విషయాలు చెప్పారు విఠల్ గారు. అంటే తెలంగాణ ఎట్లంటే కోపమైన వ్యక్తి అనుకున్నాను, తెరా చూస్తే ఇంత నాలెడ్జ్ ఉందని నేను ఊహించలేదు. చాలా బాగా చెప్పారు. మరొక మంచి విషయాలతో మేము ముందుకు వస్తాం సార్. ధన్యవాదాలు. ఇదండి తెలంగాణ ఉద్యమకారులు అలాగే తెలంగాణ విఠల్ గారుతో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.